తన పేరు జెండర్ మార్చాలంటూ ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అనసూయ చేసుకున్నటువంటి అప్పీల్ను కేంద్రం ఆమోదించింది. తన పేరును అనుకతీర్ సూర్యగా తనను పురుషుడిగా గుర్తించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. సివిల్ సర్వీసెస్ చరిత్రలో అధికారికంగా జెండర్ మార్చడం ఇదే తొలిసారి. అనుకతీర్ హైదరాబాద్లోని సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అప్యులేట్ ట్రిబ్యునల్లో జాయింట్ కమిషనర్గా ఉన్నారు. జెండర్ ఐడెంటిటీకి వ్యక్తిగతంగా ఇప్పుడు ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి పర్మిషన్ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. జెండర్ ఐడెంటిటీ వ్యక్తిగతమని గతంలో ఎస్సీ చెప్పిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాలి. హైదరాబాద్లో నియమితులైనటువంటి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ మహిళా అధికారి లింగ మార్పిడి చేయించుకొని పూర్తిగా పురుషుడిగా మారిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. లింగ మార్పిడి తర్వాత ఆమె తన పేరును కూడా మార్చుకున్నారు. తనని ఇప్పుడు తన పేరును ఎం అనసూయ నుండి అనుకతీర్ సూర్య ఎంగా మార్చుకున్నారు. దీంతో పాటుగా ఇక నుంచి ప్రభుత్వ పత్రాలన్నింటిలోనూ అతని పేరు అనుకతీర్ సూర్య ఎం అని పిలువబడుతుందంటూ తెలిపారు. ప్రభుత్వం ఆమోదించిన తన పేరును మార్చాలంటూ ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రభుత్వం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ నోటిఫికేషన్ ప్రకారం ఎం అనసూయ ఐఆర్ఎస్ ప్రస్తుతం చీఫ్ కమిషనర్గా పోస్ట్ చేయబడింది. అదే సమయంలో తనను తన పేరును తన జెండర్ను పేరును రెండింటిని కూడా మార్చాలి అంటూ ఎం అనసూయ నుంచి అనుకతీర్ సూర్యగా మార్చుకోవాలంటూ గతంలో తన లింగాన్ని ఆడ నుంచి మగ్గా మార్చాలంటూ అభ్యర్థించారు. దీని తర్వాత ఇక ఇప్పటి నుంచి అన్ని అధికారిక పత్రాల్లోనూ చీఫ్ కమిషనర్ ఆఫీసర్ అనుకతీర్ సూర్య ఎం అని పిలుస్తూ అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుందంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. తన పేరు జెండర్ మార్చాలంటూ ఐఆర్ఎస్ ఆఫీసర్ అనసూయ చేసుకున్న అప్పీల్ను కేంద్రం ఆమోదించింది. తన పేరును అనుకతీర్ సూర్యగా తనను పురుషుడిగా గుర్తించాలంటూ దరఖాస్తు చేసుకున్న విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఆమోదించింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డికి తెలుసుకుందాం. శ్రీకాంత్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఐఆర్ఎస్ ఆఫీసర్ అనసూయ చేసుకున్నటువంటి అప్పీల్ విషయంలో? కేంద్రం చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయింది, అలాగే ఎస్సీ కూడా గతంలో చెప్పింది ఈ జెండర్ అనేది పర్సనల్ విషయం అని చెప్పేసి. అండ్ ఎందుకని ఇలా మారారు, రెస్పాన్స్ ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? కేంద్రం పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఎలా రెస్పాండ్ అవుతున్నారు? అదే నేను వెళ్ళి
అప్లై చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మార్పు సాంకేతిక అనే జెండర్ మార్పు కూడా ఇటీవల ఆసక్తి ఉన్న అదేవిధంగా ఈ సినిమా రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్. రైట్. తన పేరుని జెండర్ని మార్చాలంటూ ఐఆర్ఎస్ ఆఫీసర్ అనసూయ చేసుకున్నటువంటి అప్పీల్ విషయంలో కేంద్రం పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం, అప్పీల్కు ఆమోదించడం, తన పేరును అనుకతీర్ సూర్యగా తనను పురుషుడిగా గుర్తించాలంటూ దరఖాస్తు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. సివిల్ సర్వీసెస్ చరిత్రలోనే అధికారికంగా జెండర్ మార్చడం ఇదే తొలిసారి అంటూ తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్లానింగ్ డైరెక్టర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు, ఇది ఖచ్చితంగా